లాక్డౌన్ టైంలో మేము కొన్ని ఎన్జిఓస్ నుంచి కొన్ని పైసలు కలెక్ట్ చేసినాం. కలెక్ట్ చేసి ఆ పైసల్ని అందరికీ అంటే ఎసెన్షియల్స్ డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో ఇక్కడికి వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అన్ని రకాల పరిస్థితులు మాకు అనిపించింది, అంటే వాళ్ళ పేదరికం అనిపించింది, అంటే పిల్లలు కొంచెం తిరగడము, వాళ్ళకు మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం కూడా ఉన్నది. నెక్స్ట్ అడవులలో కూడా కనిపించింది, కరెక్ట్ బట్టలు కూడా వేసుకుంటలేరు. దాంతోపాటు ఇక్కడ చదువు లేదు, వాళ్ళకు దొరకదు. మనం ఏదన్నా డెవలప్మెంట్ తీసుకురావాలంటే చదువుతో మాత్రమే తీసుకురాగలుగుతామని చెప్పి, సో మేము స్కూల్ ఇక్కడ పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యాను, నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు, గుణమంతరావు, శశీంద్ర రెడ్డి. ఇప్పుడు మా పిల్లలు కూడా చదువుతున్నాయి సార్. అంతకుముందు చదవలేదు, ఇప్పుడు మంచిగా మొత్తం పిల్లలు చదువుతున్నాయి సార్. వెరీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఏ పిల్లలైతే బట్టలు లేకుండా అడవులలో తిరిగిండ్రు, ఆ పిల్లలే ఈరోజు మేము వచ్చిన వెంటనే వాళ్ళు పలకలు, వాళ్ళకి సంబంధించిన నోట్స్లు అవన్నీ పట్టుకొని స్కూల్లోకి వచ్చి కూర్చొని అద్భుతంగా చదువుకుంటా, అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది.